చేయడము, ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ ఆల్రెడీ ఒక్కొక్క గ్రామంగా తీసుకుని దత్తుకు తీసుకుని చేస్తున్నారు సార్. మా సీఎం సార్ ఇనాగ్రేషన్ చేసి మనకి మోటివేట్ చేసి పెట్టారు. నా ఏంటంటే సీనియర్ ఆఫీసర్స్ కిందను మా ఆఫీసర్స్ ఎవరు ఉంటారో వారు ఒక్కొక్క గ్రామం తీసుకుంటే ఇంకా పెద్ద స్థాయిలో ఈ ప్రోగ్రామ్ను మనం మా పబ్లిక్ సైడ్ తీసుకువెళ్ళచ్చు అని నా అభిప్రాయం. అందుకే ప్రతి ఒక్క ఆఫీసర్ ఇది మొత్తం ఆంధ్ర రాష్ట్రంలోనే ఫస్ట్ టైం ఈవెన్ ఎస్ఐ స్థాయి ఆఫీసర్స్ను అడాప్ట్ చేసుకోవడం జరుగుతుంది. అండ్ ఈవెన్ ఈ పల్లి నిద్ర ఆల్సో ఇట్ ఇస్ ద ఫస్ట్ టైం దట్ వీఆర్ డూయింగ్ ఇట్ ఆన్ సచ్ అ లార్జ్ స్కేల్. అండ్ ప్రతి ఒక్క కానిస్టేబుల్ని పెట్టి ప్రతి ఒక్క ప్రాబ్లమ్ను తెలుసుకొని వెంటనే రెస్పాండ్ అవ్వడానికి మా బేసిక్ అభిప్రాయం. సో హోప్ఫుల్లీ మీరందరూ సపోర్ట్ కావాలి దీనికి. చిన్న చిన్న ఇష్యూలు ఉంటే మా దృష్టికి తీసుకురావడము, అదేవిధంగా అక్కడ వెళ్ళినప్పుడు మీరు జెన్యున్ ప్రాబ్లమ్స్ అని చెప్పడము, నేను నైట్ వెళ్ళి హాల్ట్ చేసినప్పుడు రియల్ ఇష్యూస్న మా ఆఫీసర్స్ ముందు తీసుకురావడము, గ్రామ సభలు గ్రామ సదస్సులు పెట్టినప్పుడు కరెక్ట్గా ఏమేమి జరుగుతున్నాయి గ్రామంలో, ఏమేమి ఆ గ్రామంకి అభివృద్ధి చేయాలంటే ఏమేమి రిక్వైర్మెంట్ ఉంది, ఇవన్నీ మీరందరూ పబ్లిక్తో పాటు కలిసి మనకు అందిస్తే ఈ ప్రోగ్రామ్కి ఇంకా మంచి రెస్పాన్స్ వస్తుంది, ఇంకా మంచి స్థాయిలో మంచి ఒక ఎఫిషియన్సీతో మనం ఈ ప్రోగ్రామ్ను ముందుకు తీసుకోగలం. యాక్చువల్లీ చెప్పాలంటే ఆల్రెడీ ఒక 2-3 డేస్ నుంచి మనం గ్రౌండ్ వర్క్ చేస్తున్నాము. సో ఈ రోజు నుంచే లాంచ్ చేస్తాం. ఆల్రెడీ ప్రతి ఒక్క ఎస్ఐ ప్రతి ఒక్క కానిస్టేబుల్కి ఆల్రెడీ నామినేట్ చేయడం జరిగింది. సో ఆల్రెడీ మన జిల్లాలో వి హ్యావ్ అరౌండ్ 680 కానిస్టేబుల్స్. సో ఈ 680 కానిస్టేబుల్స్కి మనం ఆల్రెడీ ఒక్కొక్క విలేజ్లో నామినేట్ చేయడం జరిగింది. సో దే నో వాట్ టు డూ. వాళ్ళకి ఒక డీటెయిల్డ్గా విలేజ్ ఇన్ఫర్మేషన్ బుక్లెట్ అని ఇవ్వడం జరిగింది. ఆ విలేజ్ ఇన్ఫర్మేషన్ బుక్లెట్లో మీకు ఒక కాపీని ఇవ్వచ్చు ప్రెస్ వాళ్ళకి, తర్వాత ఈమెయిల్ పెట్టించవచ్చు. సో ఆ విలేజ్ ఇన్ఫర్మేషన్ బుక్లెట్లో మొత్తం ఆ విలేజ్ గురించి ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, డీటెయిల్స్, చిన్న చిన్న డీటెయిల్స్ ఆ దాంట్లో ఉంటుంది. సో ప్రతి ఒక్క కానిస్టేబుల్ ఆ బుక్లెట్ని తీసుకొని ప్రతిరోజు విలేజర్స్తో ఇంటరాక్ట్ అయ్యి ఎప్పుడెప్పుడు పెటిషన్స్ ఉంటాయి, ఎప్పుడెప్పుడు వాళ్ళకి వీలు ఉంటుంది ఇంటరాక్ట్ అయ్యి రెగ్యులర్గా ఆ విలేజ్లో ఏమేమి జరుగుతుంది మన సీనియర్ ఆఫీసర్స్కి తెలియపరుస్తారు. సో వెంటనే మన దృష్టికి వచ్చేస్తుంది ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయని. ఎస్ఐ దృష్టికి వస్తుంది, ఎస్ఐ సిఐ తీసుకువెళ్తాడు, సిఐ డిఎస్పీ నుంచి, లేదంటే సివియరిటీ ఎక్కువ ఉంటే నా దృష్టికి డైరెక్ట్గా తీసుకుని వస్తారు. సో దట్ ఈస్ ది ఐడియా. సో ఆల్రెడీ మన దగ్గర 65 పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి, 1010 విలేజెస్ ఇంపార్టెంట్ విలేజెస్ అంటే మెయిన్ విలేజెస్. సో ఈ 1010 విలేజెస్ను ఆల్రెడీ మనం కానిస్టేబుల్స్కి ఇవ్వడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పోలీస్ స్టేషన్లో 20 కానిస్టేబుల్స్ ఉంటారు, బట్ విలేజెస్ ఒక 30-35 విలేజ్ ఉంటాయి. సో ఒక్కొక్క కానిస్టేబుల్కి 2 విలేజెస్ వస్తాయి. అదేవిధంగా ఒక పెద్ద విలేజ్ ఉండొచ్చు, దానికి ఒక చిన్న 2-3 హ్యామ్లెట్స్ ఉండొచ్చు. సో పెద్ద విలేజ్ ఒక విలేజ్ కానిస్టేబుల్ తీసుకుంటాడు, దాంతోపాటు చిన్న చిన్న చుట్టూ ఏదేది హ్యామ్లెట్స్ ఉంటాయి దాన్ని కూడా తీసుకుంటాడు. సో హోప్ఫుల్లీ లెటర్స్ హోప్ఫుల్లీ పెడుతుండే గుడ్ జాబ్. సిటీలో వచ్చిన వరకు ప్రతి ఒక్క సిఐలు వార్డ్లో ఒక్కొక్క వార్డ్ను తీసుకొని ఆ వార్డ్లో ఒక ఏరియా తీసుకొని వారు దత్తు తీసుకొని దాని మీద వర్క్ చేస్తారు ఎస్ఐ సిఐ. సో ఇది సిటీ లెవెల్లో జరుగుతుంది. విలేజ్ లెవెల్లో డిస్ట్రిక్ట్ స్థాయిలో విలేజ్ స్థాయిలో జరుగుతుంది. ఓకే ఇంకా ఇప్పుడు ఒక మంచి పాజిటివ్ జరిగినప్పుడు ఈ పాత జరిగిన దాంట్లో మనం డిస్కస్ చేయకూడదు. దీని గురించి ఉంటే దయచేసి అడగండి. ఇఫ్ యూ వాంట్ డీటెయిల్డ్ రిపోర్ట్ అండ్ ఇఫ్ యూ ప్రామిస్ దట్ యూ విల్ నాట్ పబ్లిష్ దట్ దెన్ యూ కెన్ కాల్ మీ అండ్ టెల్ యూ ది ప్రోగ్రెస్ ఇన్ ద కేస్. యా నెక్స్ట్ అచ్చా ఈ లాగిన్ అంటే మనకి ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ దగ్గరలో మనకి ఈమెయిల్ లాగిన్స్ అన్నీ ఉంటాయి మనకి. బట్ ఇక్కడ మన డిస్ట్రిక్ట్ స్థాయిలో ఈ ప్రోగ్రామ్ను మనం స్టార్ట్ చేస్తాం కాబట్టి సో డీటెయిల్డ్గా నా ప్రతిరోజు డిఎస్ఆర్ ఏం తీసుకుంటాను, డైలీ సిచ్యువేషన్ రిపోర్ట్. ఆ సిచ్యువేషన్ రిపోర్ట్లోనే ప్రతి ఒక్క ఎస్ఐ సిఐ ఆ గ్రామంలో ఏమేమి జరుగుతుంది, ఆ గ్రామం అభివృద్ధికి ఏమేమి చేస్తున్నారు, ఎలాంటి కృషి వారు చేస్తున్నారని నాకు అప్డేట్ చేస్తూ ఉంటాను టైం టు టైం. సో ఇది ఒక ఫస్ట్ టైం ఎక్స్పెరిమెంట్. సో హోప్ఫుల్లీ ఈ ఎక్స్పెరిమెంట్ సక్సెస్ అయితే చాలా బాగుంటుంది, చాలా సంతోషంగా ఉంటుంది, చాలా ఆనందకరంగా ఉంటుంది. అండ్ దిస్ ఇస్ మోర్ ఆఫ్ ఎన్ అదర్ దెన్ పోలీసింగ్ వర్క్ కాకుండా మన సైడ్ నుంచి పెట్టిన ఒక ఎఫర్ట్ ఉంది. సో మన పోలీసింగే కాకుండా లా అండ్ ఆర్డర్ పరంగా కాకుండా పోలీసు లా అండ్ ఆర్డర్ కాకుండా వేరే పనులు చేయగలుగుతారు, అడాప్షన్ చేయగలుగుతారు, ప్రోగ్రెస్ కోసం పని చేయగలుగుతారు పబ్లిక్తో పాటుని. We have to prove it and we will work hard and prove that it can happen. So basic coordination departments to kavalante chinna chinna
ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడము, మన చేతుల్లో మన ఫైనాన్షియల్ ఎంత మన చేతుల్లో ఎంత ఫైనాన్సెస్ ఉన్నాయి దాని అనుగుణంగా ఒక చిన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడము, పబ్లిక్ ప్రాబ్లమ్స్ తెలుసుకోవడము, వెంటనే రెస్పాండ్ అవ్వడం, ఇలాంటి చిన్న చిన్న వర్క్ ఆ దత్తు గ్రామంలో జరుగుతూ ఉంటుంది. ఇప్పుడే ప్రెసిడెంట్ టైం తర్వాత నేను వెళ్ళొచ్చు ఎప్పుడైనా రోజు. డెఫినెట్లీ నేను చెప్తాను తప్పకుండా. సో ఆల్రెడీ నేను ఇప్పుడు అందరూ ఆఫీసర్స్తో చాలా విలేజెస్ ఇన్ఫాక్ట్ మీరు చూస్తే నేను ఒక విలేజ్ డిసైడ్ చేసుకున్నాను, మళ్ళీ మనవాడు సార్ ఇంకొద్ది ఇక్కడ మనం మంచిగా మంచి పని చేయవచ్చు అని మళ్ళీ వేరే పేరు పెట్టారు. సో చాలా డిస్కషన్ తర్వాత మనం నేను దత్తు తీసుకున్నాను. అదేవిధంగా మీ దృష్టి ఏమైనా ఉంటే యూ కెన్ కన్వే టు డిఎస్పీస్, యూ కెన్ కన్వే టు సిఐస్ అండ్ ఎస్ఐస్. సో ఆ రిక్వైర్మెంట్ ఎక్కడ ఎక్కువ ఉంది దానిలో మనం దత్తు తీసుకుంటాం. సో ఎక్కడెక్కడ పని చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అలాంటి గ్రామాలు తీసుకుంటే ఏదో ఒక మంచి అభివృద్ధి జరుగుతుందని మన అభిప్రాయం. సార్ యా, సో ఇన్ కేస్ యూ వాంట్ ఎస్పీ టు టేక్ అప్ సమ్ ఆర్ అదర్ యునో విలేజ్ ఆర్ చాలా బ్యాక్వర్డ్ ఉందని అనిపిస్తే యూ కెన్ ఆస్ దట్. ఐ కెన్ ఆల్సో ట్రై అండ్ వర్క్ దట్ ఆల్సో. సార్ లివింగ్ ఫెసిలిటీస్ ఫర్ కానిస్టేబుల్స్ సార్ వెళ్ళారనుకోండి నైట్ స్టే చేశారు. అవును, సో దానికోసమే ఈ నైట్ లాడ్జ్ అని ఒక కాన్సెప్ట్ పెట్టడం జరుగుతుంది. సార్ ఎక్కడ ఉంటారు అంటే? అక్కడ వెళ్తారు. ఒక మంచి ప్లేస్ అంటే స్కూల్ ఉంటాయి, సెట్ ఇది ఉండొచ్చు, లేదంటే పంచాయతీ ఉండొచ్చు, పంచాయతీ ఆఫీస్ ఇలాంటి ప్లేస్ లో నైట్ లాడ్జ్ చేస్తారు. సో నైట్ వచ్చినప్పుడు గ్రామ సభ పెట్టినప్పుడు నైట్ అందరితో కలిసి ఏమేమి జరుగుతున్నాయి కనుక్కొని సో వీ కెన్ కమ్ బ్యాక్. సో బేసిక్ గా నైట్ లాడ్జ్ అంటే ఇట్ విల్ బి అట్ ద విలేజ్. ఇంకా పబ్లిక్ ముందు వచ్చి మా ఇంట్లో పడుకోండి అంటే ఇంకా మంచిది, వారి ఇంట్లో వెళ్ళి వారి ఆతిథ్యాన్ని మనం స్వీకరిస్తాం. సో ఏముంటుంది బాగుంటుంది కదా, ఇంట్రాక్షన్ కూడా బాగుంటుంది, అదేవిధంగా ఒక ఇది పెరుగుతుంది మనకి పబ్లిక్తో కాదు ఇంట్రాక్షన్ పెరుగుతుంది. సో ప్రాబ్లం అంటే మీరు ఏ రోజు ఆ రోజు ఎక్కడ ఉంటారు నైట్ అది ప్రాబ్లం. యా, సో పంచాయతీ ఆఫీసులు, జెడ్పీ హై స్కూల్, ప్రైమరీ హై స్కూల్ చాలా బాగుంటాయి. సో ఒక రెండు రోజులు మనం పడుకుంటే మనకు ఐడియా ఉంటుంది ఏదైతే తక్కువ ఉన్నాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని. సో వెంటనే వేరే డిపార్ట్మెంట్ తీసుకువెళ్ళి మనం రెస్పాండ్ చేయగలుగుతాం. ఇంకా మనం చెప్పాల్సింది ఏమంటే ఓకే, ఈ మన ఊరు మన పోలీస్ వాక్యం ది వర్డ్. సో అంటే పబ్లిక్ యొక్క ఫీలింగ్ రావాలి, పోలీసు వారి కోసం ఉన్నారు, వెంటనే రెస్పాండ్ అవుతారు, వారి ప్రోగ్రామ్ ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి దానికి స్పందిస్తారని ఒక ఇది రావాలి. సో వారు ఊరు కాబట్టి మన ఊరు కాబట్టి వారు పోలీసున వారి పోలీసుని ట్రీట్ చేసుకోవాలి. సో దట్ ఇస్ కాన్సెప్ట్ ఇస్ దట్. సో దే హ్యావ్ టు ట్రీట్ దేర్ పోలీస్ యాజ్ దేర్ పోలీస్. సో దానికోసమే మన ఊరు మన పోలీసుని పెట్టడం జరిగింది. అండ్ అగైన్ ఐ వాంట్ టు రిమైండ్ ఎవ్రీవన్, ప్లీజ్ కోఆపరేట్ విత్ అస్. చాలా ఇష్యూస్, చాలా అభివృద్ధి ప్రోగ్రామ్ మనం తీసుకున్నాము. మనకి మీరు కొద్దిగా బ్రీదింగ్ స్పేస్ ఇస్తే ఇంకా మంచి స్థాయిలో మంచి పేస్లో ముందుకి మనం వెళ్ళగలుగుతాం. ఇప్పుడు మళ్ళీ జరిగిన పాత దీంట్లోనే మనము లాగుతూ ఉంటే మనకి ఇష్యూలో ముందు వెళ్ళడానికి మనకి వీలుండదు. సో ఏదైనా ఒక మంచి పాజిటివ్గా చేస్తున్నప్పుడు దయచేసి కోఆపరేట్ చేసి మనకు మీరు అందరూ సపోర్ట్ ఇస్తే వీ కెన్ టేక్ నెల్లూరు ఫ్రమ్ ప్రెసెంట్ సిచ్యువేషన్ టు ఎన్ బెటర్ సిచ్యువేషన్. థ్యాంక్ యూ, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.